మా నాన్న కల 2 సంవత్సరాల కష్టం నాది మా తల్లిదండ్రులది ఎన్నో సాక్రిఫైసెస్ స్లీప్లెస్ నైట్స్ ఎన్నో ఇన్సల్ట్స్ హంగ్రీ డేస్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది దిస్ ఆల్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే నౌ నౌ యు కెన్ కాల్ మీ ఆఫీషియల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లు వ్లాగ్స్ అండ్ చాలా మంది నిన్న రిజల్ట్ చూసుకొనే ఉంటారు అండ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గైస్ అండ్ మన టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ లో కూడా ఎస్ఐ జాబ్ రావడం జరిగింది అతను ఫైర్ ఎస్ఐ కొట్టడం జరిగింది మన దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎస్ఐ అయ్యాడు కాబట్టి అతనితోనే అతని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేద్దాం అసలు ఆయన ఎట్లా ప్రిపేర్ అయ్యిండు ప్రిలిమ్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యిండు ఈవెంట్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యిండు ఈవెంట్స్ ఎంత స్కోర్ చేసిండు మెయిన్స్ ఎంత స్కోర్ చేసిండు ఆయన ప్రిపరేషన్ ప్లాన్ ఏంది అసలు ఆయన గోల్ ని ఎట్లా సెట్ చేసిండు ఆయన విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతుండు ఇవన్నిటి మీద మనం మాట్లాడదాం ఈ ఇంటర్వ్యూ 100% నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా అండ్ ఈసారి ఎవరైతే జాబ్ రాలేదో ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్ తో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు అస్సలు ఎట్టి పర్సన్ డిమోటివేట్ అవ్వకండి అండ్ ఇట్లాంటి సక్సెస్ఫుల్ పర్సన్ టిప్స్ చూసుకొని మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నా అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోద్దు గైస్ అండ్ థాంక్యూ సో మచ్ అండ్ ఇంకెందుకు వెయిట్ చేయడం వెల్కమ్ బిక్షపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అసలు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా నీకంటే హ్యాపీ నేనైనా నైట్ నుంచి అండ్ నేను ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేయాలనేది నాకు ఈ రోజు నిద్ర పోలే అండ్ గ్రౌండ్ ట్రైనింగ్ అయిపోయింది ఎంటర్ నీ దగ్గరకు వచ్చేసా థ్యాంక్ యూ అన్న రైట్ చెప్పు బిక్షపతి అంటే నీ గురించి సెల్ఫ్ చెప్పు అండ్ ఎట్లా ప్రిపేర్ అయినావో చెప్పు ఓకే అన్న నమస్తే అన్న నా పేరు బిక్షపతి మాది జనగాం దగ్గర ఆలేరు దగ్గర కొల్లూరు అని చిన్న గ్రామం అంటే నేను ఇంటర్వ్యూ చూస్తున్నా యూట్యూబ్లో టిల్ అన్నయ్య కానీ నేను ఉంటాను ఎప్పుడు అనుకోలే అన్న నన్ను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే అది బాగా ఎగ్జైటింగ్ ఉంది నాకు నాది 2021లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను అంటే యాక్చువల్ నేను ఓయోలో పీజీ చేయడానికి వచ్చిన ఇక్కడికి ఓకే వచ్చిన తర్వాత ఎస్ఐ అనే డ్రీము మా నాన్నది యాక్చువల్లీ మా నాన్నకి బాగా ఇష్టం ఎస్ఐ యూనిఫామ్ మీద నన్ను చూడడానికి నైస్ నైస్ సో అట్లా నేను నా గోల్ ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది ఓకే మా నాన్న డ్రీమ్ కాబట్టి ఓకే సో అట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను నేను 2021 ఏప్రిల్లో ఓకే 2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఓకే స్టార్ట్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని చాలా మంది అడిగిన బుక్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ అవును ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయినా అది చెప్తే బాగుంటుంది బుక్స్ అనే జిఎస్లోనే ఇప్పుడు మన హిస్టరీ ఉందన్న కరీం సార్ బుక్ ఉంటుంది ఓకే క్వాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఓకే మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ప్రసన్న హరికృష్ణ కానీ అరిథమెటిక్ రీజనింగ్ అరిథమెటిక్ కోచింగ్ తీసుకున్నా ఐరేజ్ ఇన్స్టిట్యూషన్లో రాజశేఖర్ సార్ బాగా చెప్తారు ఓకే అక్కడ తీసుకున్నా జిఎస్ నేను ఓన్గా ప్రిపేర్ అయినా అరిథమెటిక్ రీజనింగ్ మటుకు నేను కోచింగ్ తీసుకున్నాను ఓకే నైస్ అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు నేను 2 ఇయర్స్ అయిందని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా అండ్ ఓన్లీ ఈ ఒక్క జాబ్కే గోల్ పెట్టి రాయడం జరిగిందా నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నా లేదండి నేను ఎస్ఐ జాబ్ కోసం వచ్చిన ఇక్కడికి ఎస్ఐ జాబ్ ఎస్ఐ యూనిఫామ్ కోసమే మా నాన్న ఆ డ్రీమ్ మా నాన్నది అది ఓకే జాబ్ కోసం వచ్చినా నేను మిగిలిన ఎగ్జామ్స్ ఏం రాయలే అంటే మా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాను నన్ను కానీ నాకు తెలిసి నా కాన్ఫిడెన్స్ అది నాకు వస్తుంది నాకు నమ్మకం ఉంది ఓకే ఎవరు ఏమైనా చెప్పి ఎవరు ఏమైనా చేయని నేను ఎస్ఐ నేను యూనిఫామ్ కొట్టే ఇంటికి పోతా ఓకే మా నాన్న నా కోసం వెయిట్ చేస్తుండు కొట్టే ఊరికి వెళ్తాను కొట్టే ఊరికి పోతాను రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ప్రిలిమ్స్ నెగిటివ్ మార్కింగ్ ఉందని చాలా మంది భయపడి ఉంటారు అప్పుడు ఆ టైంలో నువ్వు ఎలాంటి టిప్స్ తీసుకున్నావు ప్రిలిమ్స్ ఎంత నెగిటివ్ పెట్టినా మన 60 మార్క్స్ అయినా క్వాలిఫై 260 మార్క్స్ అనేది ఒక 3-4 మంత్స్ చాలు నార్మల్ ఎంత నార్మల్ యాక్సిడెంట్ అయినా ఓకే 3-4 మంత్స్ అయితే వస్తుంది దానికోసం టెన్షన్ బట్టి చాలా మంది డిస్క్వాలిఫైర్ తప్ప అంత పెద్ద కష్టమేం అవ్వలేదు అది ఓకే నైస్ ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది ఈవెంట్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యావు అండ్ టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నావు అంటే ఇప్పుడు నా టార్గెట్ ఎస్ఐ అన్నది అది సివిల్ ఫైర్ పక్కన పెడితే నేను ఎస్ఐ అవడానికి వచ్చిన ఓకే సో దానికి ఇప్పుడు ఏఆర్ఎస్ఐ కూడా ఒకటి ఉంటుంది అన్న దానికి ఈవెంట్ స్కోర్ ముఖ్యం ఓకే నేను నార్మల్గా నేను నేను అంత అంత హెవీ గేమ్ లేను నాకు వస్తుంది క్వాలిఫై అవుతాను నేను ఓకే కానీ నాకు స్కోర్ రాదు ఓకే దాంట్లో ఒక మెరిట్ వస్తే నాకు ఆ ఏఆర్ఎస్ఐ అని వచ్చే ఛాన్స్ ఉంది కదా సో నేను అట్లా ఆలోచించి నేను ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఎవరు బాగా చెప్తారు మన దగ్గర ఓయూలో చాలా మంది ఉన్నారు ఓయూ గ్రౌండ్ అనేది చాలా పెద్దది కదా చాలా ఉన్నాయి సీనియర్ అన్నవాళ్ళని అడిగిన మా అన్నవాళ్ళు చాలా మంది ఉంటే అన్నవాళ్ళు చెప్పిన ఇట్లా తెలుగు అన్నట్లా వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళు అని చెప్తే ఒకసారి వెళ్ళి చూసిన నేను కూడా ఓకే చూస్తే అన్నవాళ్ళు అక్కడ ఉన్నారు దాదాపు 5-6 మెంబర్స్ ఉన్నారు మేము ఆల్మోస్ట్ ఒక 100-110 మెంబర్స్ వరకు ఉంటాం స్టూడెంట్స్ మేము ఆస్పిరెంట్స్ వాళ్ళు ఇట్లా డివైడ్ చేశారన్న 30-30 లాగా అంటే ఇట్లా ఒక గ్రూప్ ఇట్లా బిగినర్స్ కొత్త కొత్త 4 వచ్చిన వాళ్ళు కొంతమంది మీడియం ఒక క్వాలిఫై అవుతున్న వాళ్ళు కొంతమంది ఇంకా మంచిగా ఉన్నారు వాళ్ళు ఇంకా స్పీడ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలని స్పెషల్ కేర్ తీసుకున్నాను ఒక బ్యాచ్కి ఒక ట్రైనర్ ఇచ్చారు దాదాపు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు మాతో యాక్చువల్ ఉన్న 110 మెంబర్స్కి నేను 5 మెంబర్స్ ట్రైనర్ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఆస్పిరెంట్ పైన
ఫోకస్ ఉండాలి ఎందుకంటే ఇది లైఫ్ తో పని కాబట్టి మనం ఒక్కరం ఉండి 200 మందిని మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను వీళ్ళ దగ్గర తీసుకున్న ఫీస్ తోనే 5 మెంబర్స్ ట్రైనర్స్ ని పెట్టి 30 30 లాగా స్ప్లిట్ చేసి ఒక 120 మెంబర్స్ లనే అలాకి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా ట్రై చేయడం జరిగింది అండ్ ఆ రిజల్ట్ మీరు ఇప్పుడు చూడొచ్చు అండ్ ఆ ఈవెంట్స్ లప్పుడు చాలా మంది లాంగ్ జంప్ కూడా భయపడి ఉంటారు ఆ టైం లో నువ్వు ఎలా గెటిన్ అయినావు లాంగ్ జంప్ అన్న నాకు అంటే ఫస్ట్ డే తెలిసిందని అందరికి లాంగ్ జంప్ మ్యాటర్ లాంగ్ జంప్ అంత సీరియస్ అయిందని ఫస్ట్ డే మన ఫ్రెండ్స్ అందరూ చెప్పారు లాంగ్ జంప్ చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు అక్కడ చాలా మంది భయపడ్డారు సో కొంత ధైర్యంగా ఉండే టిల్లన్ ఉన్నాడు డిచ్ ఉంది మనకి ఓయిల అన్ననే మన శాండే పిచ్చిండు అంత డిచ్ ఓయి గ్రౌండ్ లో అది గుర్తుంది ఇంకా నాకు ఆ డిచ్ లో అన్న ప్రాక్టీస్ చేస్తుండే బాగా ఎట్లైనా అన్న చూస్తుండే అన్న ఇట్లా టిప్స్ చెప్పిన టిప్స్ ఆ 4 ఉంటే అన్న 5 5½ దొంగుతుండే ఆయన దుంకి మనం దుంకలేమరా అని అట్లా ఆలోచన స్టార్ట్ అయింది అంటే ఆయన దుంకపోయినా కనీసం క్వాలిఫైన్ అవుతాం ఆలోచన స్టార్ట్ అయింది అట్లా జంప్ చేస్తూ చేస్తూ ఈజీగా గెటిన్ అయిపోయినా నేను సో రన్నింగ్ వచ్చేసి నాది 556 పడింది అన్న అంటే నాకు ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేసినా 70 మిస్ అయింది నేను యాక్చువల్ ఫస్ట్ డే నేను ట్రైల్ చేసినప్పుడు అన్నది 6 మినిట్స్ 40 సెకండ్స్ అన్నది ఫస్ట్ నా టైమింగ్ అది ఓకే నా ఎండ్ వచ్చేసరికి 5 మినిట్స్ 50 అంటే ఆల్మోస్ట్ 1 మినిట్ నేను ఇంప్రూవ్ అయినా అది కేవలం అది అన్న వాళ్ళు యాక్చువల్లీ మన దగ్గరికి రాగానే బిగినర్ ని ఫస్ట్ మనం ట్రయల్ పెట్టిన తర్వాతనే ఆయన క్యాపబిలిటీ ఏందో తెలుసుకొని ఆయన ఏ టీమ్ లేయాలనేది డిసైడ్ చేస్తాం దాని తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం అందరినీ గుంపులో గొర్రెలో గోవిందలా కొడితే ఇట్లా లాస్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా చేయడం జరిగింది అండ్ ఈవెంట్స్ అయిపోయింది ఈవెంట్స్ కొట్టినావు ఐ హ్యాపీ అండ్ మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అయినావు మెయిన్ అంటే నాది ఈవెంట్స్ ఆగినా ఒకటి ఏమైందన్న కొంచెం చిన్న యాక్సిడెంట్ అయిందన్న నాకు ఇక్కడే మన తారనాక దగ్గర చిన్న యాక్సిడెంట్ కొంచెం కాలు కొంచెం ఇక్కడ ముఖం మీద కొన్ని కొన్ని గాట్లు పడ్డాయి ఒక 10-20 డేస్ కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఈవెంట్స్ అయిపోయినా కాబట్టి కొంచెం పర్లేదు అయిపోయింది కొంచెం గట్టిన తర్వాత ఇక అనుకున్నాను కరెక్ట్ 3 మంత్స్ ఉన్నాయి గట్టి ఇచ్చేదాం ఏదైతే అని చెప్పి రూమ్ తీసుకున్నాం అన్న బయట ఓకే బయట రూమ్ బయట బస్తీలో పక్కన రూమ్ తీసుకున్నాం నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకున్నాం అన్న ఓకే 3 మంత్స్ చూద్దాం ఏదైతే అది ఇచ్చేదామని బాగా చదివిన అన్న ఇక రూమ్ కదా ఎట్లుంటే కష్టాలు ఫుడ్ వండుకోవాలి మనమే అండ్ ఆ కష్టాల గురించి చెప్తే కూడా బాగుంటుంది అంటే చాలా మంది ఏంటంటే ఇది దిగే ముందే భయపడతారు సో వాళ్ళు దిగిన తర్వాత ఎలాంటి కష్టాలు ఉంటాయి ఎలాంటి ఉంటాయి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అండ్ నువ్వు ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఎట్లా ప్లాన్ చేసుకున్నావు అంటే రూమ్ కానీ నీ ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేసుకున్నావు నీ ఫ్యామిలీ ఎట్లా మేనేజ్ చేసుకున్నావు నీ పర్సనల్ ఎట్లా మేనేజ్ చేసుకున్నావు అండ్ ఫుడ్ కానీ నీ బుక్స్ కానీ అంతా ఎట్లా మేనేజ్ చేసుకున్నావు అంటే నాకు ఫైనాన్షియల్ వచ్చేసరికన్నా మా అమ్మ నాన్న మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు మా నాన్న లేబర్ అన్న డైలీ లేబర్ కూలి పని చేస్తారు డైలీ వేజెస్ అమ్మ నాన్న ఇద్దరు అమ్మ కూడా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇద్దరు నమ్మకంతో ఇక్కడ ఉన్నా వాళ్ళిద్దరు బాగా చూసుకున్నారు ఎక్కడ నాకు తక్కువ చెప్పిలే వాళ్ళు ఎంత కష్టపడ్డా ఊర్లో నాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు నేను దానికి దాన్ని నేను బాగా లక్కీ అది నైస్ నైస్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తేనే వాళ్ళ కొడుకులు కొట్టడానికి స్కోప్ ఉంటుంది అంటే వాళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్ పెడితే వాళ్ళ మైండ్ సెట్ అంతా అక్కడే ఉంటుంది అంటే ఆ ప్రెజర్ మీదనే ఉంటుంది సో ఇటు ఫోకస్ చేయలేరు కాబట్టి వాళ్ళ మమ్మీ డాడీ మంచి సపోర్ట్ చేసారంట అండ్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంది జాబ్ వచ్చినాక ఇక ఏముంటుందన్న చాలా హ్యాపీ నిన్న రాగానే నేను ఆల్మోస్ట్ నేను కొంచెం ఎమోషన్ అయినా ఫస్ట్ రాగానే నాన్న ఫోన్ చెప్పిన నాన్న ఇట్లా వచ్చే వచ్చింది నాన్న ఇట్లా అని నాన్న హ్యాపీ అమ్మ ఆల్మోస్ట్ ఎమోషనల్ ఫోన్లో వాయిస్ చేంజ్ చెప్పి అమ్మ ఎమోషనల్ నైట్ అంతా నేను పడుకోలే నైట్ పడుకోలే మార్నింగ్ మా నాన్న మంచి ప్రౌడ్గా ఊర్లో తిరుగుతున్నా అంటే నాకు మా బాబాయ్ ఇట్లా ఫోన్ చేసి చెప్తున్నారు మీ నాన్న ఇట్లా మంచిగా తిరుగుతున్నారా అందరికి ఇట్లా చెప్తుండ్రు మా కొడుకు ఇట్లా అని చెప్పి అది దానికోసమే నేను నా 2 ఇయర్స్ కష్టం అంతా ఒక సీన్ కోసమే అన్న ఒక మూమెంట్ చూడాలి డాడీ ఫేస్ లో నైస్ నైస్ ఫైనల్లీ అది ఇంకా నువ్వు లైవ్ లో వెళ్ళి చూడాలి అంటే కాల్లోనే ఉన్నావు మనోడు ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఈ రోజు ఈవినింగ్ వెళ్తాడంట సో ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా హ్యాపీ మూమెంట్ అంతా వాళ్ళతో షేర్ చేసుకో అండ్ హ్యాపీగా ఉండాలి అండ్ ఈ ఎస్పెషల్లీ టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టడానికి అండ్ మనోడి వెనక కానీ మన టిల్లు ఫిజికల్ వెనక కానీ ఒక బ్యాక్ బోన్ అనుకోవచ్చు అండ్ అదేవిధంగా ఒక ఆ క్రెడిట్ అతనికి ఇవ్వచ్చు ఆ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అసలు రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా మధు అన్న అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో అన్న మన క్లబ్ ఇక్కడ పెట్టడానికి అసలు ఎన్ని క్లబ్బులు ఉన్నా కూడా మనల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండు అసలు పెట్టడానికి రీజన్ ఏంటి అండ్ ఓయూ స్టూడెంట్స్ కూడా ఎలాంటి మోటివేషన్ ఇస్తారనేది అన్న మాటల్లోనే విందాం హాయ్ అండి నా పేరు మధు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ ఉస్మానియా ఏంటంటే ఉస్మానియాలో దాదాపు మెడికల్ లాంటి స్టూడెంట్స్ ఉంటారు అందరు దాదాపు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇక్కడ వచ్చే వాతావరణం ఏంటంటే టోటలీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా వస్తారండి అక్కడికి సో ఇక్కడ నేను ఒక మేజర్ అబ్జర్వేషన్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫిజికల్ ట్రైనింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచన చేసిన నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఉండే మీ ఇద్దరం ఒకసారి చేసినామంటే ఈ ఫిజికల్ ట్రైనింగ్ టిల్లు ఫిజికల్ అనేది ఒక యూట్యూబ్లో చూసినాం యూట్యూబ్లో ఫాలో అయినాం అరే ఇంత మంచిగా చేస్తుండే పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు అసలు ఇక్కడ ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వెతుక్కుంటూ మేము అక్కడ ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళినాం ఆ ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళి ఒక 2 డేస్ అబ్జర్వేషన్ చేసినాం అసలు నిజంగా మేము అనుకున్నంత స్థాయిలో ఉన్నదా లేదని చూసినాం
ఇనకొడి ఇప్పుడు తెలుసు ఆ విషయం ఒక 2 డేస్ తర్వాత అగైన్ థర్డ్ డే కి వచ్చేసి టిల్లూన్ మీట్ అయినా మీట్ అయినాక బ్రదర్ ఇట్లా మా ఉస్మానీలో కూడా క్యాంపస్ లో కూడా మాకు ఇట్లా పిల్లలకు ట్రైనింగ్ కావాలి ఒక 200 మెంబర్స్ వస్తారు వాళ్ళందరికీ మంచి చేస్తే మీరు మంచి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్ తీసుకొస్తారు సో అని చెప్పి చెప్పిన తన అప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ ఏంటంటే అన్న కొంచెం పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయని ఎందుకంటే మాకు అక్కడ ఆల్రెడీ ఒక రెండు ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాం కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా మేము ప్రెషర్ చేసినాం అన్న మీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి పట్టుబట్టి తీసుకొచ్చినాం ఇక్కడికి ఉస్మానియా క్యాంపస్ తీసుకొచ్చి మా సి గ్రౌండ్ కానీ ఏ గ్రౌండ్ కానీ మిగతా ఉస్మానియాలో ఉన్న అన్ని గ్రౌండ్లు కూడా మంచి యూటిలైజ్ చేసుకొని ఎవరైతే బ్యాచెస్ ఉంటారో ఒక విత్ ఇన్ ద 2 డేస్లో టిల్లు వచ్చిందని చెప్పగానే మేము కూడా షాక్ రియల్గా షాక్ అయినా ఎందుకంటే టిల్లుకి ఇంత స్పందన ఉందని చెప్పేసి మేము అక్కడ వచ్చేది లైవ్లో చూసినాం చూసినాక పిల్లలు కూడా అందరూ ఒక వచ్చేసారు వచ్చేసిన బిగినర్స్ స్టార్టింగ్ ఒక 10 డేస్ అందరూ కలిపి చేయించాడు దాని తర్వాత షిఫ్ట్ బ్యాచ్ ఫాల్కాన్ బ్యాచ్ ఇట్లా డివైడ్ చేసి అంటే ఎవరి దగ్గర టాలెంట్ ఎక్కువ ఉందో వాళ్ళందరికీ ఒక బ్యాచ్లో డివైడ్ చేసి అట్లా చేయడం మంచి అనిపించింది ఇంకోటి ఏంటంటే ఈ వీక్లీ షెడ్యూల్ ఉండేది మాకు ఆ వీక్లీ షెడ్యూల్ ఏం చేసేది అంటే దాదాపుగా ఎవరైతే మంచి కెపబిలిటీ ఉన్నప్పుడు నేషనల్ అథ్లెట్స్ ఉన్నటువంటి ఒక సావిన్ బ్రో కానీ నెక్స్ట్ సురేష్ కానీ ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చేసాడు అన్నాడు వీళ్ళందరూ కూడా ఎఫర్ట్ పూర్తి స్థాయి ఎఫర్ట్ ఎందుకంటే వాళ్ళు లైవ్లీ వాళ్ళందరూ కూడా మంచి మంచి మెరికల్ లాంటి ఆస్పిరెంట్స్ కాబట్టి వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా ఒక మంచి ఓన్ చేసుకుని ఓన్ బ్రదర్ లాగా చేసినట్టే ఒక ఫ్యామిలీ లాగా అందరికీ ట్రీటింగ్ ఇచ్చేది మార్నింగ్ ఈవినింగ్ కూడా రెండు షిఫ్ట్లో చేసేది ఇంకా లాంగ్ జంప్ టైంలో అయితే పాపం మధ్యాహ్నం కానీ ఇంకా ఏ టైంలో చేయలేదు లాంగ్ టైంలో మాకు ఓయిలో ఇసుక లేకపోతే నేను చేసినట్టే టిల్లు చెప్పాను బ్రదర్ ఇసుక లేదు కొంచెం మీరు స్పాన్సర్ చేయాలి మాకంటే విత్ ఇన్ దాన్ని చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒక ట్రక్ పంపించి దాంతో కూడా ఒక చెక్కని ఎలక్కున్న ఒక చెక్క కూడా ఏర్పడేసి లాంగ్ జంప్కి అది చాలా మందికి యూటిలైజ్ అయిపోయింది అన్నట్టు అంటే మనం చేసే హెల్ప్ అనేది కొంచెం చిన్న ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందికి ఆస్పిరెంట్స్ ఉపయోగపడింది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ ఇంకోటి ఏంటంటే కంగ్రాచులేషన్ బ్రదర్ థ్యాంక్ యూ రియల్గా ఏంటంటే నాకు కూడా ఏంటంటే కనీసం మనం గెలిచినా గెలవకుండా కూడా మన యొక్క పేరు అనేది ఉంటుంది ఎందుకంటే మనం హెల్ప్ చేసినాం కాబట్టి బ్రదర్కి ఏంటంటే ఇప్పుడు ఉస్మానీలో వచ్చిండు ఉస్మానీలో వచ్చేసి వాళ్ళ ఫైర్ జాబ్ కొట్టిన ఇదో పాటు మన ఉస్మానీలో ఇంకొక ముగ్గురు కొట్టారు సో అంటే ఎంటైర్గా మాకు హ్యాపీగా ఉంది ఇంకా రాబోయే కానిస్టేబుల్ రిజల్ట్స్లో కూడా ఎక్కువ సంఖ్యలో వస్తాయని ఆశిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆస్పిరెంట్స్ ఇప్పుడు 1 or 2 మార్క్స్ ఎవరైతే ఎస్ఐ కోల్పోయారు మిగతా వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ లిస్ట్ వస్తారు అది కూడా త్వరలో ఒక మంచి వీడియోతో వస్తుంది బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకటి టిల్లుని ప్రమోట్ చేయడానికి కోసం కాదు ఎక్కడైతే స్కిల్ ఉందో ఎక్కడైతే మనకు టాలెంట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడం నా యొక్క కాన్సెప్టు ఇంకోటి టిల్లు అకాడమీలో జాయిన్ కానీ అని కూడా చెప్పండి ఎందుకంటే మీకు ఆయన వీడియోస్ వస్తే అన్ని వస్తే మీరు చూడండి ఒకళ్ళ దగ్గరలో మీకు అందుబాటులో ఉంటే అందరూ వచ్చి జాయిన్ అవ్వండి చేసుకోండి ఆర్మీ ఆస్పిరెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఇచ్చే ఫిజికల్ ట్రైనింగ్ అనేది మామూలు ఉండదు ఒక రేంజ్ ఉంటుంది మామూలు చూద్దానికి మామూలు ఉండదు కానీ అక్కడికి వచ్చినాక గ్రౌండ్ రియాలిటీలో వేరే ఉంటుంది కథ అంతా సో అది ఏంటంటే మేజర్గా లాస్ట్కి ఏంటంటే అందరూ కూడా ఎస్ఐ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎవరైతే జాబ్ వచ్చినా వాళ్ళందరూ కూడా విష్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి అండ్ ఇంకోటి ఏంటంటే రాబోయే నోటిఫికేషన్స్ కూడా మీరందరూ అప్పట్లో హరీవరిగా చేయకండి ఒక 1 year ముందు నుంచి కూడా ప్లానింగ్ ప్రీ ప్లాన్ చేసుకుంటే అచీవ్ అవ్వడానికి ఈజీ అయిపోతుంది అన్నాడు ఇప్పుడు తను 2 years నుంచి ఒక అచీవ్మెంట్తో ఉన్నాడు ఓన్లీ ఎస్ఐ కోసం వచ్చింది కాబట్టి ఎస్ఐ ఫైర్ ఎస్ఐ అంటే నాట్ అండ్ ఈజీ థింగ్ ఎందుకంటే టాప్ మోస్ట్ మార్క్స్ వస్తేనే ఫైర్ ఎస్ఐ వస్తుంది అయినప్పటికీ ఆయనకి ఒకవేళ అది మిస్ అయినా కూడా సివిల్ వస్తుంది సివిల్ మిస్ అయినా కూడా ఏఆర్ వస్తుంది ఏఆర్ మిస్ అయినా బెటర్ వస్తుంది అంటే 100%కి 100% ప్రాబబిలిటీ ఉందన్న ఉద్యోగం రావడానికి కాబట్టి ఎస్ఐకి అప్లై చేసిండు కానిస్టేబుల్కి అప్లై చేసిండు ఎస్ఐ రాసిన తర్వాత అసలు కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాయాలంట అంటే అంత కాన్ఫిడెన్స్ ఆయనకి నా జాబ్ నాకు వస్తుంది నా జాబ్ నాకు ఉంది అని చెప్పేసి సో అది రియల్లీ నాకైతే చాలా గ్రేట్ అనిపించింది చిన్న ఏజ్ లో నువ్వు ఇంత మంచి జాబ్ సాధించడం అయితే రియల్లీ నాకు ప్రౌడ్ గా ఉంది చాలా ప్రౌడ్ ఉంది అంటే ఫస్ట్ సక్సెస్ ఇది నేను ఫిజికల్ ట్రైనింగ్ చేయడం 1 year అయింది ఈ 1 year లో మీరు ఎస్ఐ జాబ్ సాధించడం మాత్రం రియల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ స్టూడెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇదంతా మా నాన్నకు తీసుకెళ్ళి మన క్లబ్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసి ఎన్నో గొడవలు ఎన్నో కథలు ఇక్కడ మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో వేరే క్లబ్లలో గొడవలు అయినా కూడా అన్న మనకు ముందుండి అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు మంచిగా ఉండాలి మనం అంతా ఆస్పిరెంట్స్ మనం కొట్టుకుంటే రేపు ఫ్యూచర్ మనదే ఆగం అవుతుంది ఇట్లాంటి ఎగేసేలను పట్టించుకోవద్దు అని చెప్పి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మరి మన ఫిజికల్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం జరిగింది అండ్ మా తరఫున టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ తరఫున అండ్ మా యూట్యూబ్ ఛానల్ తరఫున అండ్ ఒక చిన్న మెమెంట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇలానే మన సపోర్ట్గా ఉండి ఇలానే మనము సక్సెస్ఫుల్గా నడిపేయాలని అనుకుంటున్నాం తప్పకుండా థ్యాంక్ యూ